వెల్కమ్ బ్యాక్. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా అప్పాయిపల్లిలో నూతన ఆసరా పెన్షన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. మరోవైపు కోడూరు గ్రామ చెరువులో మంత్రి చేపపిల్లల్ని వదిలారు. అనంతరం మంత్రి సమక్షంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. భర్త చనిపోయిన వాళ్ళు కాకుండా భర్త ఉండిపెట్టిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. 24 గంటల ఫ్రీ కరెంటు రైతులకు ఇస్తున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఫ్రీ కరెంట్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే చూపిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. 15 మందికి పెళ్లిలకు 13,78,508 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. ఆ మిస్సైల్ కూడా దరఖాస్తు తీసుకోండి. వీళ్ళని తొందరలో దాంట్లో పరిష్కారం చేద్దాం. వీళ్ళు మనం పేదల గురించే ప్రభుత్వం, పేదల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి, పేదల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి రాష్ట్రం దేశంలో ఎక్కలేదు. నేను అవార్డులు వచ్చినాయి, 13 అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. దేశంలో అత్యధిక అవార్డులు వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా పేదలు బాగుపడదు, ఇలా పీదలు చీరలు ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇలా మనం మంచిగా బతుకుంటే ఇలా స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం సన్నబియ్యం వచ్చింది, బీసీ హాస్టల్ పెట్టినాం, ఎస్సీ హాస్టల్ ఇచ్చినాం, ఇన్ని మైనార్టీ హాస్టల్ దళితులకు, గిరిజనులకు సాయం చేస్తున్నాం. ఇలా అన్ని కులాలను, అన్ని వర్గాలను నడుపుకొని అవే వీరికి వచ్చేకన్నా ముందు ధర్మపుర అవతలకించి పెద్ద కాలువ తీసుకుపోవాలని చెప్పి సర్వే చేపిస్తున్నాం. కరీర రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది. కోట అడ్డలు తొలగిపోగానే కరీర రిజర్వాయర్ నుంచి ధర్మపూర్ నుంచి 100 మీటర్ల కాలువ, అంటే 300 ఫీట్ల కాలువ రోడ్ దాటి వస్తుంది.